గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్ ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ చూసాము. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక నిఫ్టీ 330 పాయింట్ల లాభంతో 4% పెరిగింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 1130 పాయింట్ల లాభంతో 6.5% వరకు లాభపడింది. మార్కెట్ ఇవాళ బేసికల్గా పెరగడానికి ముఖ్యంగా ఒక 3 కారణాలు చెప్పుకోవచ్చు. 1, డౌ జోన్స్ లాస్ట్ నైట్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అవడంతో, అలాగే ఫ్యూచర్స్ కూడా ఓపెనింగ్లో కొంచెం పాజిటివ్గా ఉండడంతో మన మార్కెట్లో ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్ అనేది కనిపించింది. ఆ తర్వాత కరోనా వైరస్ సంబంధించినంత వరకు అంత ప్యానిక్ ఉండాల్సిన అవసరం లేదని కొంచెం పాజిటివ్ డెవలప్మెంట్స్ కామెంట్స్ రావడంతో మన మార్కెట్లో ఫర్దర్గా పెరగటం అనేది చూసాము. అలాగే ఇవాళ ఈవినింగ్ చూస్తే కనుక ఫినాన్స్ మినిస్టర్ గారు ఎకనామిక్ ప్యాకేజ్ పువర్కి అనౌన్స్ చేశారు. ఇది కూడా మార్కెట్ వర్గాలు కొంచెం పాజిటివ్గా తీసుకోవడం మనం చూసాము. అలాగే మనకి ఇవాళ ఫ్యూచర్స్ కాకపోతే కొంచెం డౌ ఫ్యూచర్స్ నెగిటివ్గా ఉండడంతో లాస్ట్లో కొంచెం మార్కెట్లో ఒక స్వల్ప అప్రమత్తమైన ట్రెండ్ అనేది కనిపించింది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ ఇవాళ చాలా పాజిటివ్గా క్లోజ్ అయింది. అలాగే ఇవాళ మార్కెట్ చూస్తే కనుక ఇవాళ ఈ మార్చ్ నెల సిరీస్ ఎఫ్ఎండో డెరివేటివ్స్ క్లోజింగ్ డే కాబట్టి మార్కెట్ లాస్ట్ 3 రోజులుగా షార్ట్ కవరింగ్ చూసాము. ఈ షార్ట్ కవరింగ్ చూస్తే కనుక మనకి మొన్న కూడా అనుకున్నట్టు మనం 7500 దగ్గర మార్కెట్ ఒక స్వల్ప సపోర్ట్ తీసుకొని ఈ 3 రోజులుగా షార్ట్ కవరింగ్ తోటి మార్కెట్లో ఒక 8700 వరకు, అంటే ఇంచుమించు ఒక 1200 పాయింట్ల వరకు మార్కెట్లో ఒక మంచి లాభం అనేది కనిపించింది. టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్ ఇక్కడ నుంచి ఎంతవరకు పెరుగుతుంది, మార్కెట్ ఇక్కడ నుంచి పొజిషన్ తీసుకోవచ్చా, మార్కెట్లో ఎక్కడ రెసిస్టెన్స్ పడి కొంచెం ఆగవచ్చు అన్న అంశాలు జనరల్గా షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి ఇన్వెస్టర్లకి ఉండవచ్చు. అలాగే ఏ స్టాక్స్ తీసుకోవచ్చు, ఫండమెంటల్గా ఏమున్నాయనే అంశాన్ని కూడా మనం ఒకసారి గమనిద్దాం. ఇవాళ మార్కెట్ చూస్తే కనుక ఇంచుమించు 8700 వరకు వెళ్ళింది. ఆ రెసిస్టెన్స్ చూస్తే కనుక 8900 దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే ఒక 3-4 రోజుల క్రితం చూస్తే కనుక అంటే 20వ తారీఖు మార్చిన ఇంచుమించు 9000 స్థాయి దగ్గర, అంటే 8900 ఆ స్థాయి పైన ఒక టాప్ ఏర్పడింది. అక్కడి నుంచి ఒక మళ్ళీ ఒక భారీ రియాక్షన్ కనిపించింది. అంటే అది ఒక ఫస్ట్ రెసిస్టెన్స్, ఒక బ్యారియర్గా అనుకోవచ్చు. సో మార్కెట్ నా ఉద్దేశం బహుశా రేపు కానీ ఎల్లుండి కానీ కొంచెం పాజిటివ్గా ఉంటే కనుక 8900 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ లాస్ట్ 2 రోజులుగా ముఖ్యంగా మార్కెట్లో ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ వచ్చింది కాబట్టి జనరల్గా ఒక డౌన్ మార్కెట్లో ఒక ఫస్ట్ ఇనీషియల్ రీబౌండ్ అనేది ఒక 3 రోజుల వరకు ఉండొచ్చు. ఆ 3 రోజుల రీబౌండ్ చూస్తే కనుక ఇప్పుడు ఆల్మోస్ట్ 1300-1500 పాయింట్ల వరకు రావడం మనం చూసాం కాబట్టి ఇక్కడ మార్కెట్లో ఒక చిన్న బ్రేక్ పడే రేపు కానీ ఎల్లుండి కానీ ఒక చిన్న టాప్ అయ్యి అక్కడి నుంచి ఒక కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కానీ అదేవిధంగా మార్కెట్ ఇమీడియట్గా బేరిష్ ట్రెండ్లోకి వెళ్ళిపోతుంది అనే అంశాన్ని మనం ఇప్పుడు చెప్పలేము. బట్ మోస్ట్లీ నార్మల్ మార్కెట్ కండిషన్స్లో ఇక్కడి నుంచి బేరిష్గా మారే అవకాశం కూడా కొంచెం తక్కువ అనుకోవచ్చు. ఎందుకంటే దానికి 3 టెక్నికల్గా స్ట్రాంగ్ మేజర్ పాయింట్స్ కనిపిస్తుంది. 12200 నుంచి మార్కెట్ 7500 పడిన తర్వాత మంత్లీ చార్ట్లో కూడా ఎక్స్ట్రీమ్లీ ఓవర్ సోల్డ్ పొజిషన్కి వచ్చింది. అలాగే 7500 దగ్గర చూస్తే కనుక ఇంత క్రితం ఒక మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ కూడా ఏర్పడింది కాబట్టి ఆ లెవెల్ నుంచి రికవరీ వచ్చింది. 2016 నవంబర్ డిసెంబర్లో మంత్లీ చార్ట్లో ఇంచుమించి 7500 దగ్గర ఒక మేజర్ బాటమ్ తీసుకొని అక్కడ చాలా కాలం కన్సాలిడేషన్ అయింది. అక్కడి నుంచి ఒక అప్ మార్కెట్ చూసాము. ఇంత క్రితం కూడా మనం మొన్న 2 రోజుల క్రితం క్లోజింగ్ రిపోర్ట్లు కూడా అనుకున్నాం 7500 దగ్గర మార్కెట్ రికవరీ వస్తుందా అన్న ఉద్దేశంతో మాట్లాడాం. సో మార్కెట్ 7500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ నుంచి రీబౌండ్ అయింది కాబట్టి నార్మల్ మార్కెట్ కండిషన్స్లో మార్కెట్ ఇమీడియట్గా ట్రెండ్ డౌన్ అవ్వకపోవచ్చు, కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఈ కన్సాలిడేషన్లో అక్కడక్కడ పాజిటివ్ ట్రెండ్ అనేది వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఒకవేళ అమెరికన్ మార్కెట్స్ కానీ లేదంటే కరోనా వైరస్ సంబంధించిన ఇష్యూస్, మనం ఈ 2 ఇప్పుడు మేజర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కానీ ఈ 2 మార్కెట్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి కాబట్టి వాటి మీద మార్కెట్ షార్ట్ టర్మ్ కదలికలు అనేది ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఇవాళ ఒకసారి మనం మార్కెట్లో ఇవాళ చూస్తే కనుక నిఫ్టీ నెక్స్ట్ 50 ఒక 5.5% పెరిగింది. మిడ్ క్యాప్ స్టాక్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఒక 4% పైగా పెరిగింది. ఇవాళ సెక్టర్ వైజ్ చూస్తే కనుక టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ ఎన్బిఎఫ్సీలు, ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి. 5.5% ఇంచుమించు 6% వరకు స్ట్రాంగ్ రీబౌండ్ కనిపించింది. అలాగే ఎఫ్ఎంసీజీ 4.9, అంటే ఇంచుమించు 5% వరకు పెరిగింది.
ఫినాన్స్ మినిస్టర్ ఇవాళ పువర్కి రిలీఫ్ ప్యాకేజ్ బాగా స్ట్రాంగ్గా ఇవ్వడంతో ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో కూడా బాగా రీబౌండ్ వచ్చింది. పైగా మనకు తెలిసిందే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లాస్ట్ కొన్ని నెలలుగా బాగా అవుట్ పెర్ఫామ్ చేస్తుంది. ముఖ్యంగా బడ్జెట్ తర్వాత కూడా చూస్తే కనుక రూరల్ ఎకానమీకి కూడా ఒక స్ట్రాంగ్ బూస్ట్ ఇవ్వడంతో ఈ ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో కూడా బాగా పెరిగాయి. అందులో మనకు తెలిసిందే నెస్లే, బ్రిటానియా, కాల్గేట్, డాబర్, హిందుస్థాన్ లీవర్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేయడం అనేది మనం చూసాము. ఇవన్నీ కూడా ఫండమెంటల్గా ఇవన్నీ కూడా స్ట్రాంగ్ కంపెనీసే. అలాగే ఇవాళ సెక్టర్ వైస్ చూస్తే కనుక ప్రైవేట్ బ్యాంక్స్ ఈ లాస్ట్ వన్ వీక్గా బాగా క్రాష్ అయిపోయిన బ్యాంక్స్ చూస్తే కనుక ఇవాళ 8% పైగా స్ట్రాంగ్గా పెరిగాయి ప్రైవేట్ బ్యాంక్స్. అలాగే ఒకసారి రియల్ ఎస్టేట్ స్టాక్స్ కూడా చూస్తే కనుక 7.5% వరకు ఇవాళ పెరిగాయి. సో ఓవరాల్గా ఇవి మనకి టాప్ సెక్టర్స్. అలాగే ఒకసారి మనం ఇవాళ వాలటిలిటీ ఇండెక్స్ చూస్తే, ఇండియా వాలటిలిటీ ఎక్స్ చూస్తే కనుక ఇవాళ తగ్గింది, 8.5% తగ్గింది. అంటే మొన్నటి వరకు 10-20% వరకు వాలటైల్ ఇండెక్స్ పెరిగింది, ఇప్పుడు మార్కెట్ స్లో అండ్ స్టడీగా పెరుగుతూ వచ్చింది. సో ఈ ఒడిదొడుగులు అనేది ఇవాళ బాగా తగ్గింది. సో కాబట్టి కొంతకాలం ఈ ఒడిదొడుగులు తగ్గి మార్కెట్ కొంచెం ఒక నారో రేంజ్లో వెళ్తుందని ఆశిద్దాం. అలాగే ఒకసారి మనం ఇవాళ టాప్ గెయినర్స్ చూద్దాం ఏ గ్రూప్లో, ఆ తర్వాత మిగతా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్తాము. అవన్నీ కూడా టాప్ గెయినర్స్లో ఏ గ్రూప్లో చూసినా, ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో చూసినా ఇవన్నీ కూడా ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీసే. ఆ ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్లో మనం టెక్నికల్ లెవెల్స్లో ఎంటర్ అవుతాం. ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక ఏ గ్రూప్లో, ఇండస్ఇండ్ బ్యాంక్. ఇండస్ఇండ్ బ్యాంక్ మనకు తెలిసిందే, మనకి బాగా గుర్తుంది, పదే పదే అనుకున్నాము 1100-1300 దగ్గర బాగా వీక్గా పెర్ఫామ్ చేస్తూ వచ్చింది. మార్కెట్ న్యూ హై టెస్ట్ చేస్తున్న ఆ 1100-1200 దగ్గర పెర్ఫామ్ చేయలేకపోయింది. కానీ ఎప్పుడైతే మార్కెట్ పడిందో ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా బాగా బేరిష్ అయిపోయి సగానికి పైగా 50% పైగా నష్టమైపోయింది. ఇవాళ 440 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ 46% అంటే ఇంచుమించు ఒక 50% వరకు, 50% వరకు ఇవాళ ఇండస్ఇండ్ బ్యాంక్ స్ట్రాంగ్గా రీబౌండ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ పొజిషన్ ఎక్కడ ఉందంటే 480 దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ వీక్లో 480 లెవెల్స్ దగ్గర ఒక మైనర్ టాప్, ప్రీవియస్ హైస్ ఏర్పడింది. ఆ లెవెల్లో హెవీ వాల్యూమ్స్ జరిగి అక్కడి నుంచి కరెక్ట్ అయింది. కాబట్టి జనరల్గా ఇక్కడ సైకాలజీ ఎలా ఉంటుందంటే 480 లెవెల్స్కి వెళ్ళినప్పుడు ఆ 480-475 లెవెల్స్ దగ్గర అయితే ఎవరైతే కొన్నారో వాళ్ళకి వాళ్ళ రేట్ వచ్చింది కదా అని చెప్పి ఒక ఊరట కోసం వాళ్ళు ఆ లెవెల్లో అమ్మేస్తారు. సో అందుకనే ఆ లెవెల్లో కొంచెం రియాక్షన్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక వాళ్ళ ఎల్ఎన్టి 10% పెరిగింది, 842 రూపాయల్లో క్లోజ్ అయ్యింది, 880 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక బజాజ్ ఫైనాన్స్. 9% పైగా పెరిగింది బజాజ్ ఫైనాన్స్. ఇవాళ 2825 రూపాయల్లో క్లోజ్ అయింది. రెసిస్టెన్స్ చూస్తే కనుక 3350 రూపాయల దగ్గర కనిపిస్తుంది. అంటే ఇంకొక 200 పాయింట్స్ అప్వర్డ్ పొటెన్షియల్ ఉన్నట్టు కనిపిస్తుంది బజాజ్ ఫైనాన్స్కి. నెక్స్ట్ స్టాక్ చూస్తే భారతీ ఎయిర్టెల్. ఇవాళ 465 రూపాయల్లో క్లోజ్ అయింది, 8% పైగా పెరిగింది. రెసిస్టెన్స్ 490 రూపాయల దగ్గర ఉంది. 490 అనేది కూడా చూస్తే కనుక భారతీ ఎయిర్టెల్కి ఇంత క్రితం ఒక రేంజ్ ఏర్పడిన లెవెల్ అది. సో అక్కడ హెవీ పొజిషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 465 నుంచి 485-490కి వెళ్ళినప్పుడు ఆ 480 లెవెల్స్ దగ్గర అక్యుములేటెడ్ పొజిషన్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కొంచెం ఎగ్జిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అందువల్ల రెసిస్టెన్స్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ హీరో మోటార్ కార్. బాగా పడిన స్టాక్, హై నుంచి బాగా డిక్లైన్ అయిన స్టాక్ ఇవాళ 7% పెరిగింది, 1785 రూపాయల్లో క్లోజ్ అయింది. రెసిస్టెన్స్ 1900 దగ్గర కనిపిస్తుంది. ఒకసారి ఈ 5 స్టాక్స్ చూస్తే కనుక మనకి ఈ స్టాక్స్ అన్నీ కూడా బాగా 2 రోజులు పెరిగిన తర్వాత రేపు 3వ రోజు వచ్చే సమయానికి కరెక్ట్గా రెసిస్టెన్స్ లెవెల్స్ వస్తున్నాయి. కాబట్టి 3వ రేపు కనుక మార్కెట్ పాజిటివ్గా ఉంటే, రేపో ఎల్లుండో ఈ 2 రోజుల్లో పెరిగితే అక్కడ కొంచెం హయ్యర్ లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తుంది. ఫర్దర్ ట్రెండ్, తొలిపరి ట్రెండ్కి వెళ్ళే లోపల, అంటే ఐదర్ అప్ ట్రెండ్ కానీ మార్కెట్ కానీ ఈ స్టాక్స్ కానీ డౌన్ ట్రెండ్ కానీ వెళ్ళే లోపల కొంచెం చిన్న మైనర్ టాప్ ఏర్పడి కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళి అప్పుడు మనకి ఫ్రెష్ ఇండికేషన్స్ అనేది కనిపించే అవకాశాలు కనిపిస్తుంది. టాప్ లూజర్స్ ఒకసారి చూద్దాం. ఇవాళ గెయిల్ 3.5% వరకు పడింది, హెచ్సిఎల్ టెక్నాలజీస్ 2.6% పడింది, సన్ ఫార్మా, టాటా స్టీల్, టెక్ మహేంద్ర ఈ 3 స్టాక్స్ కూడా పడ్డాయి. ఇందులో చూస్తే కనుక విశేషంగా 3 స్టాక్స్ ఆల్మోస్ట్
రెండు మూడు స్టాక్స్ మనకి ఐటీ స్టాక్స్ పడ్డాయి. ఐటీ స్టాక్స్ కరెక్ట్ అవటం కూడా చూస్తుంటే ఐటీ స్టాక్స్ కొంచెం అండర్ పెర్ఫామ్ చేసినట్టు కనిపిస్తుంది ఈ ర్యాలీలో. కాబట్టి అలాగే అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్స్ చూస్తే కనుక ఎఫ్ఎంసీజీ, ప్రైవేట్ స్టాక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ ఈ రెండు అవుట్ పెర్ఫామ్ చేశాయి. కాబట్టి ఎన్బిఎఫ్సీస్ కూడా అవుట్ పెర్ఫామ్ చేశాయి. కాబట్టి వాటిల్ని దృష్టిలో పెట్టుకొని వాటిల్లో లాంగ్ పొజిషన్స్ తీసుకోవడం అనేది కొంచెం బెటర్ అవుతుంది. అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్స్ని మార్కెట్తో పాటు ప్రపోర్షనల్గా పెరిగి మార్కెట్ని అవుట్ పెర్ఫామ్ చేసిన స్టాక్స్ని జనరల్గా మనం కన్సిడర్ చేయడం అనేది ముఖ్యం. అలాగే ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ అంటే ఈ ఏ గ్రూప్ స్టాక్ కాకుండా మిగతా స్టాక్స్కి వెళ్దాం. ఇవన్నీ కూడా బాగా రీబౌండ్ అయిన స్టాక్స్, టెక్నికల్గా మంచి లెవెల్స్ వచ్చి ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్కి ఒకసారి చూద్దాం మనం. ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక బంధన్ బ్యాంక్ 45% పెరిగింది. ఇవాళ బంధన్ బ్యాంక్ ఒకసారి చూస్తే కనుక డీసెంట్ బ్యాంక్, ప్రైవేట్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది లోయెస్ట్ పీబీఈ రేషియో ఉన్న బ్యాంక్. ఇవాళ కాకపోతే 40% పెరిగింది కాబట్టి మార్కెట్తో పాటు స్ట్రాంగ్గా అవుట్ పెర్ఫామ్ చేసింది. కాబట్టి ఇది కూడా కొంచెం నోట్ చేసుకొని ఒకవేళ రానున్న రోజుల్లో కరెక్షన్ కనుక వస్తే బంధన్ బ్యాంక్ని కొంచెం ఈ లెవెల్లో కొంచెం మనకి స్ట్రెంగ్త్ ఎగ్జిబిట్ చేసింది కాబట్టి లోయర్ లెవెల్లో కన్సిడర్ చేయొచ్చు బంధన్ బ్యాంక్ని. అశోక్ లేలాండ్ ఓవరాల్గా వీక్గా ఉన్న స్టాక్, పైగా మనకి చైనా ఇంపాక్ట్ ఈ ఆటోమొబైల్ స్టాక్స్ మీద తీవ్రంగా ఉంటుందనే వార్తలు రావడం మనం చూసాము. ఇవాళ 25% పెరిగింది, 43 రూపాయల్లో క్లోజ్ అయింది అశోక్ లేలాండ్. కాకపోతే అశోక్ లేలాండ్ హై నుంచి చూస్తుంటే మంచి లెవెల్స్లో ఉంది, తక్కువ పీఈలో దొరుకుతుంది. కాకపోతే సెక్టర్ అవుట్లుక్ ఇమీడియట్గా అంత స్ట్రాంగ్గా లేదు. కాకపోతే కొంచెం ఏమైనా ఒక కాంట్రేరియన్ బెట్గా ఒక చిన్న కరెక్షన్లో మేబీ ఒక కన్సిడర్ చేయొచ్చు కాషియస్ అవుట్లుక్ తోటి. నెక్స్ట్ స్టాక్ చూస్తే ఇవాళ మ్యాక్స్ ఫినాన్షియల్ సర్వీసెస్, ఈ స్టాక్ 23% పెరిగింది. వన్ ఆఫ్ ది డీసెంట్ పెర్ఫార్మింగ్ స్టాక్, డెట్ ఫ్రీ కంపెనీ అనుకోవచ్చు. మేజర్ గ్రూప్కి సంబంధించిన మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్ట్రాంగ్ గ్రూప్ వెనకాల ఉంది. సో ఇవాళ ఈ స్టాక్ 20% పైగా పెరిగింది. సో ఫైనాన్షియల్ సర్వీసెస్లో మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా కన్సిడర్ చేయొచ్చు. అఫ్కోర్స్ మనకి మిగతా మన మనపురం, ముత్తూట్ కూడా ఉన్నాయి, వాటిని కూడా ఒక డిప్లో కన్సిడర్ చేయొచ్చు. పిరమిల్ ఎంటర్ప్రైజెస్ ఇవాళ 20% పెరిగింది, ఇంచుమించు 820 రూపాయల్లో క్లోజ్ అయింది పిరమిల్ ఎంటర్ప్రైజెస్. డీసెంట్ స్ట్రాంగ్ కంపెనీ, డైవర్సిఫైడ్ కంపెనీ, ఫార్మాలో ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఉంది, స్ట్రాంగ్ పెర్ఫార్మింగ్ కంపెనీ పిరమిల్ ఎంటర్ప్రైజెస్. జాన్సన్ కంట్రోల్స్ హిటాచి ఇవాళ 19% పెరిగింది, 2210 రూపాయల్లో క్లోజ్ అయింది. కొంచెం పీబీఈ హైలో ఉంది, ఎందుకంటే ఈ సీజన్ రాకముందే ఈ స్టాక్ బాగా పెరిగింది. స్ట్రాంగ్ పెర్ఫార్మింగ్ కంపెనీ, ఎఫ్ఎంసీజీ, వైట్ గూడ్స్, ఎయిర్ కండిషనర్స్ తయారు చేసే కంపెనీ, బాగా పెరిగిన స్టాక్ జాన్సన్ కంట్రోల్స్ హిటాచి, ఓవరాల్గా స్ట్రాంగ్ కంపెనీ అనుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక గేట్వే డిస్ట్రిక్ట్ పార్క్స్ ఇవాళ 17% పెరిగింది, 94 రూపాయలు క్లోజ్ అయింది. గేట్వే లాజిస్టిక్స్లో ఉన్న స్టాక్, లాజిస్టిక్స్ ఈ మధ్యకాలం అంతగా పెరగలేదు, సెక్టర్ అవుట్లుక్ కూడా అంత స్ట్రాంగ్గా కనిపించలేదు. ఇవాళ ఇదొక ట్రేడింగ్ బోన్స్ అనుకోవచ్చు గేట్వే డిస్ట్రిక్ట్ పార్క్స్, కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ చూస్తే పరాగ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఇవాళ 16% పెరిగింది, వన్ ఆఫ్ ది లో పీబీఈ 4-5లో ఉంది పీబీఈ నుంచి పెరిగిన స్టాక్ పరాగ్ మిల్క్ ప్రొడక్ట్స్, 65 రూపాయల్లో క్లోజ్ అయింది. ఈ మధ్య కొంచెం మిల్క్ స్టాక్స్లో కూడా మంచి యాక్టివిటీ వచ్చింది కాబట్టి పరాగ్ మిల్క్ కూడా ఒక డీసెంట్ స్టాకే. సో డిప్లో కన్సిడర్ చేయొచ్చు. ఈ స్టాక్స్ అనేది చూస్తే కనుక 15-20% 30% పెరిగాయి కాబట్టి ఈ 3 రోజుల్లో కొంచెం ఒక హైలో చేసి 3వ రోజు పెరిగిన తర్వాత కొనకుండా డిప్లో కొంచెం కొంటే మంచిదని నా అభిప్రాయం. నెక్స్ట్ స్టాక్ ఇవాళ ఆస్ట్రల్ పాలింగ్. ఆస్ట్రల్ పాలీ బేసికల్గా పైప్స్ తయారు చేసే ఒక ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీ, ఇవాళ 16% పెరిగింది. బేసికల్గా డెట్ ఫ్రీ కంపెనీ, కన్సిస్టెంట్గా మంచి ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ ఆస్ట్రల్ పాలీ, 975 రూపాయల్లో క్లోజ్ అయింది, డీసెంట్ కంపెనీ. నవీన్ ఫ్లోరైన్ కెమికల్ ఇంటర్నేషనల్ 16% పెరిగింది, డెట్ ఫ్రీ కంపెనీ, కెమికల్ స్పేస్లో ఉంది, 1290 రూపాయలు ఆ స్థాయిలో ఉంది నవీన్ ఫ్లోరైన్, స్ట్రాంగ్ కంపెనీ. నెక్స్ట్ చూస్తే ఓరియంట్ ఎలక్ట్రికల్ కంపెనీ, ఇది కొంచెం డెట్ కూడా ఉన్నట్టుంది, 175 రూపాయలు క్లోజ్ అయింది. కాకపోతే కొంచెం వీక్గా ఉందనుకోవచ్చు ఓరియంట్ ఎలక్ట్రికల్ స్టాక్ ఓవరాల్గా. సన్ ఫార్మా అడ్వాన్స్ స్పార్క్ పెర్ఫార్మెన్స్ అంత స్ట్రాంగ్గా లేదు, ఇవాళ 16% పెరిగింది. ఓవరాల్గా రిజల్ట్స్ ఫైనాన్షియల్స్ చూస్తే అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు మనకి లాస్ట్ క్వార్టర్గా. సో ప్రస్తుతానికి స్పార్క్ని అవాయిడ్ చేయొచ్చు. హాట్సన్ అగ్రో అనదర్ డీసెంట్ స్టాక్, 513 రూపాయల్లో క్లోజ్ అయింది, 15% పెరిగింది. న్యూ ఇండియా అష్యూరెన్స్
95 రూపాయల్లో క్లోజ్ అయింది, ఇవాళ 15% పెరిగింది. ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ కూడా కొంచెం బాగా కరెక్ట్ అయినాయి, ముఖ్యంగా బడ్జెట్ తర్వాత. ఇందులో న్యూ ఇండియా ఇన్సూరెన్స్ చూస్తే కనుక వన్ ఆఫ్ ది లోయెస్ట్ పీఈ ఉంది, మంచి ఫండమెంటల్గా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో ఉంది. ఒకప్పుడు మనకి ఈ సెగ్మెంట్ ర్యాలీలో బాగా అవుట్ పెర్ఫామ్ చేసింది, కాబట్టి న్యూ ఇండియా ఇన్సూరెన్స్ని ఒక చిన్న కరెక్షన్లో కొనచ్చు, ఎందుకంటే వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అలాగే గ్రూప్ కూడా మనకు తెలిసిందే, స్ట్రాంగ్ గ్రూప్. ఆ తర్వాత మహానగర్ క్యాష్, స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్, జీరో డెట్ కంపెనీ, బాగా పెర్ఫామ్ చేస్తున్న కంపెనీ. క్యాన్సా అండ్ నెరాలిక్ పెయింట్స్, అనదర్ స్ట్రాంగ్ కంపెనీ, పెయింట్లో బాగా పెర్ఫామ్ చేస్తున్న కంపెనీ. అలాగే శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, ఎన్బిఎఫ్సిలో కూడా అనదర్ డీసెంట్ ప్రొఫెషనల్ కంపెనీ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్. జ్యోతి ల్యాబ్స్, అనదర్ స్ట్రాంగ్ కంపెనీ, ఎఫ్ఎంసీజీలో మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తున్న కంపెనీ, ఇది కూడా వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ రిటర్న్స్ ఇచ్చింది. వల్ల వినతి ఆర్గానిక్స్, ఇది కూడా బాగా పెర్ఫామ్ చేస్తుంది. హెడిల్బర్గ్ సిమెంట్, హెడిల్బర్గ్ సిమెంట్ కూడా మనకు తెలిసిందే, వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ ఫండమెంటల్ గుడ్ కంపెనీ. ఈ సిమెంట్ స్పేస్లో డీసెంట్ వాల్యుయేషను, టెక్నికల్గా బాగా అప్ ట్రెండ్ ఉండి కొంచెం తక్కువ కరెక్షన్లోనే ప్రస్తుతం పూర్తి చేసుకుంది అనుకోవచ్చు. ఊరిలో ఇప్పటివరకు మనం అన్ని ఈ 10-15 అన్ని ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీసే, సో వీటిని కూడా ఒకసారి నోట్ చేసుకొని ఒక కరెక్షన్లో కొంచెం కొంచెంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఆన్ ద హోల్ ఇవాళ మార్కెట్ బాగా పెరిగింది, కాకపోతే ఇందాక చెప్పినట్టు 8900 దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది. లాస్ట్ వీక్ ఏర్పడిన టాప్, అక్కడ కొంచెం మార్కెట్ కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో డౌని కానీ కరోనా సంబంధించిన ఇష్యూని కూడా రెండు మనం అలర్ట్గా చూస్తుండాలి, దాన్ని బట్టి మార్కెట్ షార్ట్ టర్మ్లో మూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.